एन संवर दसरा उत्सव मन जो कार्यक्रम सभाध्यक्ष वह अभिमान नायक तम नरेंद्र गारु बंडा प्रकाश गारु सोदरी मेयर गुंडू सुधाराज गारु एंपी दयाकर गारु అదే తిరుగా యాదవ్ రెడ్డి గారికి కలెక్టర్ గోపి గారికి పెద్దల సారయ్య గారికి అదే తిరుగా కమిషనర్ గారికి మరి ఇక్కడ ఉత్సవ కమిటీ మరి జిల్లా అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లు పేర్లు చెప్పాలంటే చాలా ఇబ్బంది ఉన్నాయి కార్పొరేటర్స్ మాజీ కార్పొరేటర్స్ మరి చాలా మంది పెద్దలు ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్గనైజేషన్ చేసిన తమ్ముళ్ళందరికీ చాలా మంది మాట్లాడేది ఉండేది మేయర్ గారు మాట్లాడేది ఉండే ఎంపీ గారు మాట్లాడేది ఉండే దయాకర్ గారు పెద్దల బండప్రకాశ్ సారయ్య గారు కూడా మాట్లాడేది ఉండే క్షమించాలి వాళ్ళకు కూడా ఎందుకంటే నాకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా మూడు ఇక్కడ దసరా ఉత్సవాల్లో కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో నేను పాల్గొనడం కూడా జరిగింది నేను ఇక్కడనే మేయర్ గారు ఇక్కడ ఒక ప్రాంత వాసే పెద్దల బండప్రకాశ్ గారు ఈ ప్రాంత వాసే బసరా సారయ్య గారు ఈ ప్రాంత వాసే మరి యాదవ్ రెడ్డి గారు దయాకర్ గారు కూడా ఈ ప్రాంత వాసే ఇంకా వచ్చే సంవత్సరం కేసీఆర్ సహకారంతో నరేందర్ బాగా కష్టపడుతున్నాడు ఇంకా ఆయన ప్రోత్సహించి దీన్ని రాబోయే రోజుల్లో ఇండియాలో నెంబర్ వన్ గా తయారు చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇది కేసీఆర్ గారు ఎప్పటికీ అంటారు తెలంగాణలో ఇది నెంబర్ వన్ ఇంకా మనం తయారు చేయాలి ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ ఉత్సవ కమిటీలే ప్రభుత్వ పరంగా మేము చేయడం జరుగుతున్నది అనుకోవద్దు నేను నరేందర్ గారు తమ్ముడు గారు చెప్తున్నా ఈ భద్రకాళి బండి గాని ఈ ప్రాంతం గాని ఉన్న చెట్లను కూడా తీసేద్దాం ఆ మురికి కుంప తిరిగా చెల్లల్లో ఉన్న కలెక్టర్ గారికి కమిషనర్ గారు కూడా నిన్న చెప్పాను నేను అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ వరంగల్ పట్టణం రూపురేఖలు మారుతున్నాయి మన కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంతో వరంగల్ జిల్లాను చేసుకున్నాం నరేందర్ గారి ఫోర్స్ వల్ల నరేందర్ తమ్ముడు సీఎం గారిని కేటీఆర్ గారిని నన్ను ఒత్తిడి చేసి రేపు ఆయన జామీల దగ్గరనే మంచి కలెక్టర్ ఆఫీస్ కూడా కట్టబోతున్నాం జిల్లా ఆఫీసులన్నీ కూడా అక్కడ వస్తాయి ఇదివరకు అనుకుండానే మనకు ఆఫీసులు ఉండేది ఇప్పుడు వరంగల్ జిల్లా ఆఫీస్ అంతా వరంగల్ జిల్లా ఆయన జామీల దగ్గరనే 30 ఎకరాల స్థలం సేకరించా అన్ని ఆఫీసులు కూడా అక్కడే దొరుకుతాయి వరంగల్ చరిత్ర గతంలో కాకతీయ రాజులు పరిపాలించిన చరిత్ర ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి కాకతీయ రాజులు ఎట్లయితే ఈ జిల్లాను బాగు చేశారో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రూపంలో రూపుదిద్దారో మన కేసీఆర్ నాయకత్వంలో అదే రూపంలో ముందు పోవాలనే ముఖ్యమంత్రి గారు వరంగల్ ను హెడ్క్వార్టర్ చేశారు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంతవరకు అనుకోకుండా హెడ్క్వార్టర్ ఉండే వరంగల్ జిల్లాను హెడ్క్వార్టర్ చేసి వరంగల్ రూపురేఖలే మార్చే ప్రయత్నం చేస్తున్నాం చాలా మటుకు బాగా చేశాం ఇంకా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు బండి కుమార్ స్వామి గారికి నాగపూరి సంజయ్ బాబు గారికి బండి వెంకన్న గారికి పట్నాల నరేందర్ గారికి దీన్ని 40 సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి ఇది వ్యవహారం నడిపిస్తున్నటువంటి కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక దర్శన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేదిక ముందు కూర్చున్నటువంటి వరంగల్ తూర్పు నియోజకవర్గ మా అక్క జిల్లాలకు అన్నాదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ కుడా డైరెక్టర్ ప్రవీణ్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా పోయిన సంవత్సరం కరోనా సందర్భంగా మనం ఈ వేడుకలు గొప్పగా తీసుకోలేకపోయాము కానీ ఈ సంవత్సరం కరోనా మహమ్మారి నుండి ప్రతి ఉపశమనం కలిగింది కాబట్టి ఈ వేడుకలకు 2 సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో ఈ రోజు అందరూ అశేషంగా ప్రజలు ఇక్కడికి వచ్చి వీక్షించడానికి రావడం జరిగింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి
పోలీస్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. మామలా కుమార్